ఏపీలో ఇంగ్లీష్ మీడియం విద్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ ను వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఖండించారు. మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటే మా పిల్లలు తెలుగు మీడియంలో చదవాలా అని కృష్ణయ్య ప్రశ్నించారు. ముందు మీ పిల్లల్ని మాతృభాషల్లో చదివించి ఆ తర్వాత మాకు చెప్పండని కేంద్ర హోంమంత్రికి సూచించారు. హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మన రాష్ట్రానికి వచ్చి ఉపన్యాసం ఇస్తూ ఇక్కడ అందరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారని తప్పుపట్టారు. నేను ప్రశ్నిస్తున్నా, ఆయనకు సవాల్ చేస్తున్నా, మీ పిల్లలు అమిత్ షా పిల్లలు, కిషన్ రెడ్డి పిల్లలు, లేదా కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, మేము తెలుగు మీడియంలో చదవాలన్నా? ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందుబాటులోకి తెచ్చారు. దాని ఊరంగా మా పిల్లలు ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ఐటీ చేసి అమెరికా పోయి పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధన చేసి నెలకు 10 లక్షలు సంపాదిస్తారు. కాబట్టి అమిత్ షా ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా మంచిది కాదు. మొదలు మీ పిల్లలను తెలుగు మీడియం లోకల్ లాంగ్వేజ్లో చదివించండి, అప్పుడు మేము కూడా లోకల్ లాంగ్వేజ్లో చదివిస్తాం. మీ పిల్లలు ఏమో ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, మా పిల్లలు తెలుగు మీడియంలో చదవాలా?